ఉక్రెయిన్ రష్యా లోపల ఉన్నటువంటి బెల్గ్రేడ్లోకి ఆయుధాలు పంపించింది, అట్లాగే మాస్కో దగ్గరికి ప్రయోగించింది, క్రిమియా దగ్గరికి, క్రెమ్లిన్ దగ్గర కూడా ప్రయోగించింది. అయితే ఒక 2 డ్రోన్లు 4 డ్రోన్లు ఇట్లాగ పంపించగలిగింది, అంతకు మించి సీన్ లేదు. అదే సందర్భంలో ఉక్రెయిన్లో ఉన్నటువంటి పార్ట్లో, ఉక్రెయిన్ రాజధాని కియూని చితక బాధ వదిలిపెడుతోంది. ఓ రకంగా సగం కియూ సర్వనాశనం అయిపోయింది, రాజధాని అది ఉక్రెయిన్, దాన్ని సర్వనాశనం చేసింది. ఇంకో పక్కన రష్యన్ దళాలకి మీద ఎదురుదాడి చేస్తూ మేము ముందుకు వస్తున్నామని ఉక్రెయిన్ చెప్తుంటే, రష్యా దళాల దాడి ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే కియూ రాజధానే కాకుండా, ఉక్రెయిన్ రాజధానే కాకుండా నాటో దేశమైనటువంటి పోలాండ్కి కేవలం 70 కిలోమీటర్ల దూరం దాకా కూడా మిస్సైల్ పడ్డాయి. ఇది పోలాండ్ని వణికిస్తోంది, ఎందుకంటే పోలాండ్ భయపడుతోంది అదే రష్యా అక్కడ దాకా వచ్చేస్తే నెక్స్ట్ మా మీద వచ్చేస్తుందని. అయితే 70 కిలోమీటర్ల దూరం వరకు తాజాగా రష్యా మిస్సైల్స్ దాడి జరిగింది. దీని ఇంపాక్ట్తో ఇప్పుడు యుద్ధం ఇంకా ఫ్లేరప్ అవుతుంది అన్నటువంటి కంగారు అయితే పెరుగుతుంది. అట్లీస్ట్ 4 పీపుల్ వర్ కిల్డ్ అండ్ ఓవర్ 30 ఇంజ్యూర్డ్ ఆఫ్టర్ రష్యా లాంచ్డ్ మిస్సైల్స్ అట్ వెస్టర్న్ ఉక్రెయిన్ సిటీ ఆఫ్ లియూ. రష్యన్ మిస్సైల్స్ ల్యాండెడ్ జస్ట్ 70 కిలోమీటర్స్ ఫ్రమ్ నాటో నేషన్ పోలాండ్స్ బార్డర్స్. లియూ విట్నెస్డ్ ద బిగ్గెస్ట్ అటాక్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ద రష్యన్ ఇన్వేజన్. ద ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ సెట్ అట్లీస్ట్ 10 క్యాలిబర్ మిస్సైల్స్ వర్ ఫైర్డ్ ఫ్రమ్ ద బ్లాక్ సీ, అవుట్ ఆఫ్ విచ్ 7 వర్ బ్లాక్. అంటే యుద్ధం ఇప్పటిదాకా భూమి మీద ఆకాశంలో నుంచినే కాకుండా ఇప్పుడు సముద్రంలోని ఓడల నుండి ప్రారంభించింది. అందుకనే పోలాండ్కి దగ్గరలో ఉన్నటువంటి లియూ మీదన ఈ అటాక్ జరిగింది. దీంతో అందులో 10 మిస్సైల్స్ ప్రయోగిస్తే 7 ధ్వంసం చేసేవాళ్ళు, 3 పడితేనే ఇంతమంది చచ్చిపోయారు, ఇంకేం జరుగుతుందో చూడాలి.